ఇంటి దగ్గర విషయానికి వస్తే మీరే పెద్ద. అవునండి, ఇద్దరు తమ్ముళ్ళు. సో మరి వాళ్ళకి ప్రొటెక్షన్ అంటే వాళ్ళకి ఏదన్నా సాయం చేయాలన్నా మీరే ఉండాలి. పెద్ద కొడుకుగా మీరే ఉండాలి. కానీ ఇక్కడ స్ట్రగుల్స్ వచ్చేసి 13 సంవత్సరాలు. ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి రిటర్న్ రమ్మండి కానీ లేకపోతే ఏం రాలేదా? అట్లాంటి చాలా వచ్చాయండి ఇంటి నుంచి. ఎందుకు నాన్న అంటే ఊర్లో ఎలా ఉంటాయి, మీ అబ్బాయిని ఎందుకు పెద్దోడిని అలా వదిలేశారు, ఏదో ఈ సినిమా ఇండస్ట్రీలు గినిమా ఇండస్ట్రీ తిరుగుతున్నాడు, ఇంటికి తీసుకొచ్చి పెళ్లి చేసేదని పొలం పనులు చేయించండి. ఇండస్ట్రీ మనకు ఎక్కడ వాళ్ళు పెద్ద వాళ్ళకి సంబంధించింది, అది మన వాళ్ళని చిన్న వాళ్ళకి ఎక్కడ రానిస్తారు. అక్కడ ఫస్ట్ టైం వేస్ట్ చేసుకున్న పొలం పనులు పెళ్లి చేయించి ఏదైనా చేయించండి అని ప్రతి వ్యక్తి అంటారు, అమ్మ నాన్న అంటారు కదా. కాబట్టి మా అమ్మ పాపం వాళ్ళకి సమాధానం, అమ్మ నాన్న పాపం ఏమంటారు, ఇబ్బంది పడుతున్నాడేమో ఎందుకు నాన్న వచ్చేరా, మనం ఉన్న దాంట్లో ఏదైనా తిందాం, ఇబ్బంది పడద్దు, మనకు అవసరం లేదు వద్దురా అంటే చాలాసార్లు అమ్మ నాన్న చెప్పారు. లేదమ్మా నన్ను వదిలేయండి ప్లీజ్, నేను ఒక దిగాను దీంట్లో, నా లైఫ్ అనేది నాకు తెలీదు, దీంట్లో అయితే దిగాను, ఇప్పటికే చాలా సంవత్సరాలు దీంట్లో వేస్ట్ చేసుకున్నాను, నేను రాలేనమ్మా, నేను మంచో చెడో ఇక్కడే ఉంటా. ఒకటే నేను కూడా ఫిక్స్ అయింది, ఒకటే ఆర్టిస్ట్ కాకపోయినా ఒక జూనియర్ ఆర్టిస్ట్గా అయినా నేను ఇండస్ట్రీలో ఉండాలి. ఓకే, అదే ఇంకా మెంటల్గా అంతా ఫిక్స్ అయిపోయానండి. లైఫ్ అండ్ డెత్ ఇదే, నేను జూనియర్ ఆర్టిస్ట్ గానే ఇండస్ట్రీలో ఉండాలి. బట్ ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళకూడదే బాగా ఫిక్స్ అయ్యా. అలా అనేవాడిని. మా అమ్మ కూడా ఇంకా వాళ్ళకి సమాధానం చెప్పలేక సర్లే నీ ఇష్టం రా మరి ఇబ్బంది పడక నన్ను చెప్పేది. ఇంకా ఊరు అడిగే వాళ్ళకి సమాధానం చెప్పలేక మా అమ్మ మాకు నా కొడుకు ఇండస్ట్రీలో చేయట్లేదు, ఇక్కడ హోటల్లో పనిచేస్తున్నాడు, సర్లే వాడుకోడు ఎక్కడో బతుకుతున్నాడు బతకనివ్వండి అని చెప్పి అలా సమాధానం చెప్పేసేవాళ్ళు మా అమ్మ నాన్న వాళ్ళు. జనరల్గా ఈ ఇలాంటి డిస్కషన్ వచ్చినప్పుడైనా మీ మామయ్య వాళ్ళ కూతురు నుంచి మీకు పెళ్లి చేసింది? లేదండి, నేను 2013 ఏదో చేసుకున్నా. ఓకే, అచ్చా తర్వాత చాలా మొన్న అది. ఓకే, సో అయిన తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు పెళ్ళికి వచ్చారు. ఇప్పుడు నేను పెద్దోడిని, సరేరా పెళ్ళి ఏంటి అంటే నన్ను వదిలేనామా, పెళ్ళి అనేది నాకు ఇప్పుడు ఐడియా లేదు, దాని గురించి ఆలోచన లేదు అంటే తమ్ముడికి చేద్దాం అనుకుంటే చేసేయండి అమ్మా నా కోసం ఆగద్దు అని చెప్పి మా ఇద్దరు తమ్ముళ్ళకి నాకంటే ముందు పెళ్ళి అయిపోయాయి. నేను చిన్న సెటిల్మెంట్ లేకుండా పెళ్ళి, నేనే ఇబ్బందులో ఉన్నా, నాకు నేనే రూమ్ రెంట్ కట్టుకొని తినే స్టేజ్లో ఉండి, నేను భార్యను తెచ్చి నేను ఇంకా ఆవిడకి ఎక్కడ పెట్టాలి, నేను పడుతున్న ఇబ్బంది పాపం తను తెచ్చి పెట్టద్దు కదా, ఏదో చెప్పి నేను పెళ్లి విషయంలో వెళ్ళాల. ఇద్దరు తమ్ముళ్ళు ఉంటే వాళ్ళకి చేయించిన తర్వాత నేను 2011 ఏదో చేసుకున్నా పెళ్ళి. అంటే మినిమం మేము ఆడియో రిలీజ్లో స్కిట్లు చేయడం కానీ అవి ఉన్నాయి చూడండి, చిన్న చిన్నగా అప్పుడు మూవ్ అవుతున్నా నేను. చాలే ఒక 5 నెలలు 5,000 రెంటు మినిమం కట్టుకునే స్టేజ్ ఉంది నాకు, నేను పెళ్ళి చేసుకొని మినిమం 5,000 సంపాదించగలను నెలకి, చిన్న హోప్ వచ్చింది. అప్పుడు నేను పెళ్లి చేసుకున్నా అంతే. మీకు అనిపిస్తుందండి 13 సంవత్సరాలు ఒక సుదీర్ఘమైనటువంటి లైఫ్తో పోరాడి అంటే బాగా పెయిన్ఫుల్ లైఫ్ని అనుభవించారు? అవునండి. ఒక్కసారిగా జబర్దస్త్ ప్రోగ్రామ్ మీ ఎంటైర్ లైఫ్ని మార్చేసింది. అంటే అప్పటి వరకు ఉన్న మీ మీ కెరియర్కి అంటే జబర్దస్త్లో కూడా కొన్ని ఇన్సిడెంట్ అవి కూడా మాట్లాడదాం. ఇప్పుడు ఎలా ఉంది ఈ జబర్దస్త్ అనే ప్రోగ్రామ్? ఒక రకంగా మీ కెరియర్ని మార్చేసింది. అయ్యో కెరియర్ని కాదు, అసలు నేను నలుగురికి తెలిసినా చాలు అనుకునేవాడిని ఆర్టిస్ట్ అయ్యి, కానీ జబర్దస్త్ ద్వారా 4 కోట్ల మందికి తెలిసాను. ఇంకా ఎక్కువే, ఇంకా 4 కోట్లు కాదు, ఇంకా తెలుగు ప్రేక్షకులు ఎంతమంది ఉంటారో మ్యాక్సిమం అంతమందికి ఈరోజు తెలిసాను అంటే నేను ఎక్స్పెక్ట్ చేయాలి. చిన్న ఆర్టిస్ట్ అయితే చాలు అనుకున్నాను, బట్ ఎంత మంచి ఆర్టిస్టు అవుతా అనుకోలేదు. సో నిజంగా నాకు జబర్దస్త్ అనేది లేకపోతే, ఈ శమకచంద్ర లేడండి, మళ్ళీ స్ట్రగుల్ పొజిషన్ చిన్న చితుకు అవి ఇవి చేసుకుంటూ ఉండడం తప్ప అంత మంచి నేమ్ కానీ ఈరోజు నా ఫ్యామిలీని నేను ఇంత చక్కగా చూసుకోవడానికి కానీ ₹4 సంపాదించుకొని ఈ రోజు ఇంత సంతోషం ఉండడానికి కానీ ఇంత నేమ్ రావడానికి కారణం కానీ ఓన్లీ జబర్దస్త్ అండి. ఆ జబర్దస్త్ నా లైఫ్ ని మార్చేసింది. దాన్ని అందుకేనండి మీరు కొంచెం అంత ఒక విధంగా ఒక ఒబీడియంట్ గా అలా ఉంటారు అంటే ఆ స్ట్రగుల్ కన్ఫర్మ్. ఈరోజు అంటే ఈరోజు నా కొడుకుకి డాడీ పిల్లలు అనేది ఇద్దరు మగపిల్లలు నాకు ఈరోజు నాకు కార్ కావాలి అది కావాలి ఏది అడిగినా కొనిచ్చే కెపాసిటీ నాకు ఉంది. ₹1000 కానీ ₹1500 ఉన్నా కూడా కొనిచ్చగలను. ₹10,000 అనేది ఆలోచన విధానం ఉంటుంది చూడండి. నేను ₹1000 నేను స్ట్రగుల్ చేసినప్పుడు నాకు ₹1000 కోసం నెల కష్టపడేవాడిని. ఓకే ఈరోజు ఆ ₹1000 నా కొడుకుని కొనిచ్చడానికి కూడా ఆలోచిస్తాను. ఓకే అంటే పిల్లలు కార్లు అంటే 2 రోజులు ఆడతారు పడేస్తారు. అది లాంగ్ లైఫ్ అనేది ఇవ్వదు. ఆ ₹1000 ఒక దగ్గర ఉంటే ఇంకో షాప్కి వెళ్తాను. ₹700 ఉందనుకో, ₹700 కొనిస్తే $300 నాకు మిగిలినట్టే కదా. ఓకే ఓకే అలా ఆలోచిస్తాను. పిల్లలంటే మనం వాళ్ళ ఆనందాన్ని మనం ఎంజాయ్ చేయలేదు. పిల్లల ఎంజాయ్మెంట్ని మనం ఆపే ఇది మనకు లేదు. నేను ఇది కావచ్చు, నేను డౌన్ టు ఎర్త్ నుంచి వచ్చాను, వాడు రాలా, అవసరం కూడా లేదు. సో అంటే మన ఆలోచన స్ట్రగుల్ నుంచి వచ్చిన వాళ్ళ ఆలోచన విధానం నాదే కాదండి, ప్రతి వ్యక్తిది కూడా అలాగే ఉంటుంది. మీరు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత మీకు ధనరాజు పరిచయం అయ్యారు, ఇన్స్టిట్యూట్ రన్ అయ్యారు. అవును ధనరాజ్ మధ్యలో ఒక కొంత పీరియడ్ ఆఫ్ టైంలో ప్రొడక్షన్ మేనేజర్గా జంప్ అయ్యాడు. అవును భలే తెలుస్తున్నారు సార్ మీరు. అవును అంటే ఇన్స్టిట్యూట్ అయిన తర్వాత వాడు ఏదో సీరియల్ కి ప్రొడక్షన్ మేనేజర్ గా చేశాడు కొన్ని రోజులు. అవును మీకు అప్పుడు ఆ థాట్ రాలేదు? లేదండి థాట్ రాలేదు. బట్ నాకు అవకాశం ఉంటే చేసేవాడినేమో. నా డబ్బులు వస్తాయంటే వస్తాయి అని తెలిస్తే మనం అంటే జస్ట్ ఆ డబ్బులు ఆ రోజు కావాలని అంతే. ఒక సంవత్సరం 4 నెలలు చేసినా, ఒక సంవత్సరం చేసినా మళ్ళీ దాంట్లో ఉండి ప్రసక్తే లేదు. మళ్ళీ రిటర్న్ ఇక్కడికి రావడమే. అంటే 4 డబ్బులు సంపాదించుకుందాము పక్కన ఉంటే నెల నెల ఈ తర్వాత మనకు యూజ్ అవుతాను ఆలోచనతో చేయడం తప్ప ఇది వదిలేసి అది ఎటు వెళ్ళిపోదాం ఇబ్బందులు పడుతున్నాం అంటే హర్ష అనే థాట్ అనేది నాకు ఎప్పుడు లేదు. వాడు జాయిన్ అయ్యాడు, మధ్యలో ఒక సీరియల్ చేశాడు. వాడు కొద్దిగా యాక్టివ్గా ఉంటాడు బాగా ధనరాజ్. సో ఏదైనా దూసుకుపోగలడు వాడు ఏ పనిలో అయినా కానీ ఏదైనా వర్క్లో కానీ. బట్ నాకు అంత దూసుకుపోయే వ్యక్తిత్వం కాదు నాది. సో నేను ఫస్ట్ నుంచి అంటే నాకు ఏమో నాకు నేను ఫస్ట్ నుంచి మా అమ్మ నాన్న నుంచి వచ్చిన ఇదో కానీ చాలా వరకు నాకు నేను అంటే నన్ను ఒక మాట ఎవరనంటే నేను బాధపడతాను. అందుకే ఎవరి జోలికి వెళ్ళను. ఎదుటి వాళ్ళని మనం అనడం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు, దూరంగా ఉండడం బెటర్ అని ఫస్ట్ నుంచి అలా అలవాటు. నాకు రిజర్వ్డ్గా నాకు నేనే ఉంటాను. సో వాళ్ళు ధనరాజు 4 పనులు చేసేవాడు ప్రొడక్షన్గా కానీ అన్నీ. వాడు దూసుకుపోయే వ్యక్తిత్వం ఫస్ట్ నుంచి ఇప్పటికీ బాగా యాక్టివ్గా ఉంటాడు వాడు. ఇప్పుడు మీరు అన్నారు అలా రిజర్వ్డ్గా ఉండటం వల్లేనా కొన్ని ప్రోగ్రామ్స్ ఇప్పుడు జబర్దస్త్లో ఉన్న చాలా వరకు చూసుకుంటే అందరూ. అవునండి అదొక్కటే కాదు వేరే వేరే ప్రోగ్రామ్స్ లో చాలా బాగా బిజీగా ఉంటున్నారు. అవును అవునండి కానీ మీరు అది వాటిని అటెంప్ట్ చేయట్లేదు, చేయలేదండి అదే అంటే. అవును నాకు చాలా ప్రోగ్రామ్స్ వచ్చాయి, యాంకరింగ్ వచ్చాయి, వేరే ఛానల్లో యాంకరింగ్ కానీ చాలా ప్రోగ్రామ్స్ వచ్చాయి, హోస్టింగ్ ఏదైనా చేయాలని. బట్ నేను ఒకటే అనుకున్నాను, సో నేను చేస్తే ఒక జబర్దస్త్ అండి నేను చేయదలుచుకోవాలా. ఫస్ట్ ఏంటంటే చేస్తే ఇది వస్తే మూవీస్, ఈ 2 మీదే నేను ఫోకస్ పెట్టాను. చాలా ప్రోగ్రామ్ వచ్చినా కూడా నేను అటెంప్ట్ చేయలే. ఎందుకంటే ఏమో నేను అంత హోస్టింగ్ అంటే నాట్ ఏ జోక్ ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా అంత గడగడ మాట్లాడే ఇది నాకు లేదు, కెపాసిటీ ఫస్ట్. సో నాకు ఉన్నది ఒకటి చాలు, దీన్నే చక్కగా చేసుకొని ఏదైనా సినిమాలు వస్తే చేసుకుందాం అనేది పెట్టుకున్నాను అంతే.